నమస్కారం. రూలింగ్ ప్లానెటరీ కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ ఆస్ట్రాలజర్, వేదిక ఆస్ట్రాలజర్ అయిన రాజశేఖర గురువు గారు మనతో లైవ్లో ఉన్నారు. వారి ద్వారా మీ జాతకంలో ఉన్న సమస్యలకు పరిహారాలను, పరిష్కార మార్గాలను తెలుసుకునే అవకాశం ఉంది. నేరుగా లైవ్లో కలవలేని వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలిసి మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చు. నమస్కారం గురువు గారు. నమస్కారం. ప్రతి వారం కూడా మాకు చక్కటి సలహాలను, తర్వాత పరిష్కార మార్గాలను కూడా తెలియజేస్తూ ఉన్నారండి, ఎవరికైనా సరే జాతకంలో ఉన్న సమస్యలకి. మరి ఈరోజు కుజదోషం అంటే ఏంటి, అసలు అది ఎందుకు వస్తుంది, దాని ఫలితాలు అనేవి ఎలా ఉంటాయి, దాని పరిహారాలు ఎట్లా చేసుకోవాలి, వివరిస్తారా? వేదాంతుడి నిమస్తత్వమేక ముద్ఘోషింత తస్తాం పురస్తేజో దక్షిణామూర్తి సంగీతం జై శ్రీ విఘ్నేశ్వర గురు దక్షిణామూర్తి. సో ఈ కుజదోషము అనేటటువంటిది, కుజదోషం గురించి మనం చెప్పుకుందాం ఈరోజు. ఈ కుజదోషం అనేది కుజుడు జన్మలగ్నాత్తు కానీ, చంద్రలగ్నాత్తు కానీ, శుక్రాత్తు కానీ, అంటే మూడు యాంగిల్స్లో చూడాలి మనం. మూడు వైపుల నుంచి చూసినప్పుడు కుజుడు 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉన్నట్లయితే కుజదోషం అనేది ఏర్పడుతుంది. ఈ కుజదోషం అనేది తీవ్రమైన కుజదోషం ఉంటుంది, కొంచెం ఒక నామినల్ కుజదోషం ఉంటుంది. ఇప్పుడు మూడు వైపుల నుంచి చూసినప్పుడు 5 యాంగిల్స్లో చూస్తున్నాము, మనకు ఉన్నవి 12 హౌసెస్. సో ఎక్కడో చోట మనకి కుజదోషం అనేది తగలటం అనేది జరుగుతూ ఉంటుంది. దాని తీవ్రత, దాని పర్సంటేజ్ ఎంత ఉంది అనేది మనం గేస్ చేయాల్సినటువంటి అవసరం అనేది చాలా ఉంటుంది. ఈ కుజదోషం వలన ముఖ్యంగా కనుక మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఆలస్య వివాహం అనేది జరుగుతూ కనబడుతుంది. ఆలస్య వివాహాలు ఇవాళ రేపు చూస్తే, ఒకప్పుడు మనం కనుక చూసుకున్నట్లయితే 1-2 మ్యాచ్లు, మ్యాక్సిమం 3 మ్యాచ్లు చూడగానే వివాహం అనేది అయిపోయేది. ఇప్పుడు మనం చూసుకుంటే 100, 200, 300 మ్యాచ్లు అలా జరుగుతూనే ఉంటున్నాయి. మనకి మ్యాచెస్ ఏర్పడటం, ఆడవాళ్ళు దానికి చాలా బాధపడటం, మనుషులు రావటం వెళ్ళిపోవటం, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి చెప్పకపోవటం, అది ఒక రకమైనటువంటి సైకలాజికల్గా బాగా దెబ్బతీయటం, అది ఇంకా మనకి పెళ్ళి అవ్వదేమో అనేటటువంటి కండిషన్లోకి వెళ్ళిపోవడం, డిప్రెషన్లోకి వెళ్ళటం, ఇటువంటివన్నీ కూడా ఒక్కొక్క మ్యాచ్ ఏమో చాలా దగ్గరగా రావటం, అరే అయిపోతుందిలే ఈ మ్యాచ్, చాలా బాగుంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది అనుకున్న టైంకి ఆ మ్యాచ్ చేజారిపోవటం, లేకపోతే వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపం, అంటే ఏంటంటే సరైన అండర్స్టాండింగ్ లేకపోవటం, గొడవలు ఉండటం, డిస్టర్బెన్సెస్ ఉండటము, ప్రతి దానికి కూడా దాన్ని చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూసి మానసిక ప్రశాంతత లేకుండా చేసుకోవటం, ఒక పిల్లలు పుట్టినా కానీ వీళ్ళ బిహేవియర్లో, భార్యాభర్తల యొక్క బిహేవియర్లో ఎటువంటి చేంజెస్ లేకుండా పిల్లల ముందు కూడా గొడవలు ఆడుకోవటం, అటువంటి విచక్షణ కూడా కోల్పోయేటటువంటి కుజదోషం కూడా ఉంటుంది. లేకపోతే భార్యాభర్తలు ఒకరిని ఒకరు మనం చూసుకున్నట్లయితే శారీరకంగా హింసించటం, మానసికంగా హింసించటం, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే భార్యాభర్తల్లో ఎవరికైనా ఒకరికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉంటాం, అంటే ఏంటంటే కొంచెం తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు భార్య లేకపోతే భర్త వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని వేరే వాళ్ళు చూసుకోవటం, వాళ్ళకి సేవలు చేయటం, సపర్యలు చేయటం, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే కుజదోషంకి సంబంధించినటువంటి విషయాలు కానీ చెప్పుకోవచ్చు. కుటుంబంలో కనుక మనం చూసుకుంటే ఒక రకమైనటువంటి మంచి ప్రజెంట్ వాతావరణం లేకపోవటం, డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉండటము, ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైనటువంటి దుర్వార్తలు వినవలసి రావటము, లేకపోతే వీరి యొక్క భూమి ఏదైతే ఉందో అది లీగల్ ప్రాబ్లమ్స్లో ఇరుక్కోవటము. లీగల్ ప్రాబ్లమ్స్లో ఇరుక్కోవడం అంటే ఏంటంటే డిస్ప్యూట్ ల్యాండ్ కొనచ్చు, లేకపోతే రోడ్ ఎక్స్టెన్షన్లో ఆ భూమి ఏదైనా కోల్పోవచ్చు, లేకపోతే రిజిస్ట్రేషన్ సరిగ్గా జరగకపోవచ్చు, లేకపోతే భూమి మనం ఎవరైతే మన టెనెంట్స్కి ఎవరికైతే ఇచ్చామో వాళ్ళు ఖాళీ చేయకుండా, సరిగ్గా రెంట్ పే చేయకుండా మనల్ని డిస్టర్బెన్సెస్కి క్రియేట్ చేయటము, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే చాలా రకాలైనటువంటి సమస్యల్ని ఈ కుజదోషం అనేది మనకి కలగజేస్తుందని చెప్పి చెప్పచ్చు. దాంతోపాటుగా కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, లేకపోతే మేషలగ్నానికి, వృశ్చిక లగ్నానికి, ధనుర్మీనాలకి, వీళ్ళకి కుజదోషం అనేది లేదు అని చెప్పి చెప్తున్నారు శాస్త్రాల్లో. అదేవిధంగా కొన్ని నక్షత్రాలకి కూడా మనం చూసుకున్నట్లయితే రేవతి నక్షత్రానికి కుజదోషం లేదని, ఆరుద్ర నక్షత్రానికి కుజదోషం లేదని చెప్పేసి, లేకపోతే మృగశిర చిత్త ధనిష్టలకి కుజదోషం లేదని చెప్పి, రియాలిటీలో మనం గనక
చూసినట్లయితే కుజదోషానికి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఏ లగ్నాలైనా ఏ నక్షత్రాల్లో పుట్టినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కుజుని యొక్క పాత్ర మనం తీసుకున్నప్పటికీ కూడా కుజదోషం కలిగించేటటువంటి ప్రభావాల నుంచి ఎటువంటి మినహాయింపు లేకుండా వాళ్ళు పొందాల్సినటువంటి పూర్తి ఫలితాలను ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వాళ్ళు పొందుతూ ఉన్నారు. దాంతోపాటుగా కుజునితో శనేశ్వరుడు కలిసి ఉన్నా, లేకపోతే కుజునితో మన శుక్రుడు కలిసి ఉన్నా, ప్రేమ వివాహం అయ్యి ప్రేమ వివాహం చేసుకుంటారు, చక్కగా చాలా అన్యోన్యంగా ఉందామని చెప్పి అనుకుంటారు, కానీ వాళ్ళిద్దరే శత్రువులుగా మారిపోయి చాలా ప్రాబ్లమ్స్ చేసుకొని డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసుకొని డివోర్స్ దాకా లీడ్ చేయటము, అదేవిధంగా ఎంతో ఒక 14-15 ఏళ్ళు లేకపోతే 20 ఏళ్ళు మంచి అన్యోన్యంగా ఉండి మళ్ళీ ప్రాబ్లమ్స్లోకి రావటం, ఇవన్నీ కూడా కుజదోషానికి సంబంధించినటువంటి దుష్ప్రభావాలని చెప్పుకోవచ్చు. గురుగారు ఫస్ట్ కాల్ లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి. రూలింగ్ ప్లానర్జీ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, నమస్కారం అండి. మీ పేరు చెప్పండి అమ్మా. నేను మా తమ్ముడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మ్యూట్ లో పెట్టి గానీ మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. హలో. హలో, మీరు మీ తమ్ముడు పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఇబ్రహీం అండి. ఇబ్రహీం. ఇబ్రహీం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 20/7/1988. 1988. 1988. సమయం చెప్పండి, పుట్టిన సమయం. సమయం ఉదయమే అండి, 6:00 కి. అవునండి. ఎక్కడ పుట్టారండి? ఖమ్మం అండి. ఖమ్మం. అవునండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? తనకి జాబ్ గురించి అన్ని ట్రై చేస్తున్నారండి, కానీ ఏది రావట్లేదు. అసలు ఏం చదువుకున్నారు? గవర్నమెంట్ ఉందా లేదా అని. ఏం చదువుకున్నారు? ఎంసీఎన్, బీటెక్, బ్యాంక్ కోచింగ్, అన్ని ట్రై చేస్తున్నారు కదండి. ఏమి అసలు తనకి ఏది రావట్లేదు. అసలు గవర్నమెంట్ జాబ్ తనకి ఉందా లేదా తన జాతకం అని. గవర్నమెంట్ జాబ్ గురించి ట్రై చేస్తున్నారా? ప్రైవేట్ గా ఏమైనా చేస్తున్నారా? చేస్తున్నారండి. అదే గవర్నమెంట్, అసలు తనకి గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయర్ కావాలని ఉంది తనకి, అసలు ఉందో లేదా అని అడుగుదామని. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. సరే అండి. నమస్తే అమ్మా. ఇబ్రహీం గారి జన్మ నక్షత్రం వచ్చేపటికి హస్త నక్షత్రం 1వ పాదం, కన్యా రాశి, కర్కాటక లగ్నంలో పుట్టారు. ప్రస్తుతం రాహువులో కేతు యొక్క అంతర్దశ జరుగుతూ ఉందమ్మా. ప్రస్తుత దశ అయితే ఆయనకి ఏమాత్రం సపోర్టివ్ గా లేదు. ఈయనకి కాలసర్ప దోషం ఉంది జాతక చక్రంలో. ఇప్పుడు రేపు జూన్ 2016 వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. అవునమ్మా, జూన్ 2016 వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత నుంచి వివాహ గడియలు ప్రారంభమవుతాయి. వివాహం అయిన తర్వాత లైఫ్ అనేది చాలా బాగుంటుంది. గవర్నమెంట్ జాబ్ రావడానికి కూడా కొంచెం అవకాశాలు ఉన్నాయి. ఈయనకి ఒక పగడం పెట్టుకోమని చెప్పి చెప్పండి. ఒక కనకపుష్పరాగం ధారణ చేయమని. అవునండి, పగడము కనకపుష్పరాగం విడివిడిగా ధారణ చేయమని చెప్పండి. అన్ని బాగుంటాయమ్మా. ఓకే, ఆరోగ్యం అంటే ఇప్పుడు దశ అసలు బాగాలేదమ్మా, చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది. ఒకసారి అవునమ్మా, అవును, ఈయనకి సైనసైటిస్ ఉంటుంది. చలి అనేది ఎక్కువ పడదు, చలిగాలు పడవు, చలి సాయంత్రం పూట తిరిగితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, దగ్గు ఉంటుంది, తుమ్ములు వస్తాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి వీలైతే పర్సనల్ గా కలవండి, మిగిలిన విషయాలన్నీ కూడా. ఉందమ్మా, అవకాశం ఉంది. నేను చెప్పండి, వివాహం అయిన తర్వాతే వస్తుందమ్మా. అవునమ్మా, శుభమమ్మా. గురుగారు చెప్పినట్లుగా పాటించండి. ఇబ్రహీం గారికి ఆరోగ్య సమస్యలతో పాటు చక్కగా గవర్నమెంట్ జాబ్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ముందుగా ఆ ప్రయత్నాలు చేయండి. గురు లేదు అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారు నేరుగా కలిసి ఇంకా ఏమైనా పరిహారాలు ఉంటే చేసుకుని మంచి లైఫ్ని లీడ్ చేయగలరు. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి జాతకాన్ని చూడాలండి? మా బాబుని. అతని పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అంటే పేరు పెట్టలేదు, చిన్న బాబు, డేట్ ఆఫ్ బర్త్ ఉంది. పేరు ఇంకా పెట్టలేదండి? అవునండి. సరే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5th August 2015 అండి. 5th August 2015.
2015 సమయం అండి? సాయంత్రం 6:44 అండి. సాయంత్రం 6:44 పిఎం. ఎక్కడండి పుట్టింది? వైజాగ్లో అండి, స్టీల్బెండ్ హాస్టల్. వైజాగ్. ఓకే అండి. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే బాబు ఎలా ఉంటుందని కొద్దిగా హెల్త్ కావాలేదు. నమస్తే అమ్మా, మీ బాబు నక్షత్రం రేవతి నక్షత్రం, 4వ పాదం మీన రాశి, మకర లగ్న జాతకులు. ప్రస్తుతం బుధునిలో శనేశ్వరుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. ఈయన జాతక చక్రంలో అష్టమ స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి. బుధ శుక్ర గురులు ఉన్నారు. సప్తమంలో కుజరవులు ఉన్నారు. లగ్నాధిపతి యొక్క స్థితి మాత్రం చాలా బాగుందమ్మా. లగ్నాధిపతి అయినటువంటి శనేశ్వరుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. సో ఇది మంచి కాంబినేషను. కాకపోతే ఏంటంటే, మీరు ఈయనకి ఇమ్మీడియట్ గా పుట్టగానే శాంతి ఏమైనా చేయించారా, చేయించలేదా? అంటే థర్డ్ అంటే 1 మంత్ మణిపాల్ హాస్పిటల్ ఉన్నారు సార్, అందుకని 3 మంత్స్ వచ్చిన తర్వాత శాంతులు రుద్రాభిషేకం చేయించారా? ఓకేనమ్మా, చేయిస్తే ఓకే. ఇది నక్షత్ర సంధిలో పడింది ఈ అబ్బాయి నక్షత్రం అనేది. దాంతో పాటుగా కొంచెం అష్టమ స్థానంలో శుభగ్రహాలు బుధ గురు శుక్రుడు పడిపోయారు. పడినప్పటికీ కూడా అది చంద్రాది యోగంగా టర్న్ అయ్యడానికి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం మాత్రం ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అబ్బాయికి ఆదిత్య హృదయం ఎప్పుడు వినిపిస్తూ ఉండండి. వీలైతే ఒక మయూరి నీలం ఒక 2 క్యారెట్స్ కానీ 3 క్యారెట్స్ కానీ చేయించి మెడలో వేసేసేయండి. మయూరి నీలం. మయూరి నీలం? అవునమ్మా, మయూరి నీలం ఒక 3 క్యారెట్స్ లో చేయించి శనివారం అభిషేకం చేయించి శివుడి దగ్గర అబ్బాయి మెడలో వెండి లాకెట్ లో వేసేసేయండి శనివారం నాడు. అన్ని రకాలుగా బాగుంటుందమ్మా. ఫ్యూచర్ బాగానే ఉందమ్మా. ఈ నీలం ఒకటి పెట్టించండి. దాంతో పాటుగా సూర్య నమస్కారాలు మీరు చేస్తా ఉండండి. బాబుని ఎత్తుకొని ఎత్తుకొని చేస్తా ఉండండి. ఆదిత్య హృదయం వినమని చెప్పండి. బాగుంటుందమ్మా. లక్ష్మి గారు, గురువు గారు చెప్పినట్లుగా చక్కగా మీరు ఏవైతే పరిహారాలు చెప్పారో అవన్నీ చేసుకోండి. చక్కగా బాబు యొక్క భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది. మరి గురువు గారు ఈరోజు రూలింగ్ ప్లానెట్ జే రిజల్ట్ ఆఫ్ ద డే ఎవరి గురించి చెప్తారు? ఓకే, యాక్చువల్గా రిజల్ట్ ఆఫ్ ద డే అనేటటువంటి విషయానికి వచ్చినప్పుడు, ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఒక ఆయన నన్ను కలవటం జరిగింది. ఆయన ఒక సామాన్యమైనటువంటి స్కూల్లో ఒక టీచర్గా పనిచేస్తూ ఉన్నారు. టీచర్గా పనిచే మనం కాల్ తీసుకున్నామండి. హలో. హలో మేడం. నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెంకటలక్ష్మి. ఎవరి జాతకాన్ని చూడాలండి? ఎవరి జాతకాన్ని పరిశీలించాలి? మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడగలరండి. టీవీకి దూరంగా ఉండి మాట్లాడండి. మీ బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సాయి కృష్ణ. సాయి శ్రీనుకృష్ణ. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1996. సమయం చెప్పండి, పుట్టిన సమయం. 4:03. ఎక్కడ పుట్టారండి? వైజాగ్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు వెంకటలక్ష్మి గారు? అదే మా బాబు గురించి, అసలు కాలేజీలో జాయిన్ చేసాము, కాలేజీకి వెళ్ళట్లేదు, అసలు ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఏంటమ్మా ఎక్కడున్నాడో తెలియట్లేదా? అదే హైదరాబాద్ వెళ్ళాడు. అదే సార్ అన్నారండి. ఏమైందమ్మా అబ్బాయికి? చెన్నైలో జాయిన్ చేసాము. ఓకే. ఆ అబ్బాయికి ఫీజు అన్నీ కట్టాము, ఇంజనీరింగ్ కానీ కట్టాము. మీరు క్వశ్చన్ ప్రాపర్గా అడగట్లేదమ్మా. అబ్బాయి మీతో టచ్లో ఉన్నాడా లేదా? అబ్బాయి కనబడట్లేదా? అబ్బాయి ఉన్నాడంట, హైదరాబాద్ లో ఉన్నాడంట. అంట ఉన్నాడంట అంటున్నారు మీరు? ఫోన్ ఎత్తటం లేదు. ఫోన్ చేస్తుంటే ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎత్తటం లేదు. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటమ్మా? అదే అసలు ఆ బాబు అసలు చదువుతాడా చదవడా? అసలు మీతో మాట్లాడుతున్నాడా మీ అబ్బాయి? అసలు మాతో మాట్లాడలేదు, ఇంటికైనా రాలేదు. ఓకే ఓకేనమ్మా. మీ అబ్బాయి నక్షత్రం వచ్చేప్పటికి శతభిష నక్షత్రం, 4వ పాదం, కుంభరాశి, వృశ్చిక లగ్న జాతకులు. ప్రస్తుతం శనిలో బుధుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. అష్టమాధిపతి యొక్క అంతర్దశ జరుగుతూ ఉందమ్మా. గ్రహస్థితి ఏమి అనుకూలంగా లేదు. గ్రహస్థితి చాలా ప్రతికూలంగా కనబడుతుంది ఇక్కడ.
మీరు ఒకసారి వీలైతే పర్సనల్ గా కలవడానికి ట్రై చేయండి అమ్మా, మిగిలిన విషయాలు మాట్లాడదాం. శుభం. హలో వెంకటలక్ష్మి గారు, గురుగారు చెప్పారు కదండి అక్కడ ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నట్లు ఉన్నాయి మీ బాబు జాతకంలో, దానికి సంబంధించి వివరించాలంటే మీరు నేరుగా ఉన్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలిసి మీ బాబు యొక్క జాతక చక్రాన్ని పరిశీలించి పరిహారాలను తెలుసుకోండి. గురుగారు మరి మీరు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో 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 నమస్కారం అండి, మీ పేరు? శ్రీలక్ష్మి గారు, ఎవరి జాతకాన్ని పరిశీలించాలి? మా బ్రదర్ గురించి అడుగుదామని. పేరు చెప్పండి అమ్మా. బ్రదర్? మా బ్రదర్ అండి. తమ్ముడు గురించి అడుగుదామని. అతని పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు శ్రీనివాస్ అండి. డేట్ ఆఫ్ బర్త్ 23rd November 1987 అండి. 23rd November 1987 అండి. 87. సమయం చెప్పండి. అంటే తెల్లవారితే 23rd అనగా 4:30. 4:30. 4:30. ఎక్కడ పుట్టారండి? అనకాపల్లి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు శ్రీలక్ష్మి గారు? తనకి జాబ్ అండి. అంటే బీటెక్ అయిపోయింది, ఎంటెక్ అయిపోయింది. జాబ్ ట్రై చేస్తాడు కానీ చిన్న జాబ్ లో సేఫ్ ఇంజనీర్ గా జాయిన్ అయ్యాడు. గవర్నమెంట్ జాబ్ ఏమైనా వస్తాయో, అవకాశాలు ఉన్నాయా లేవా? ఓకే అండి, గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా, జాబ్ అనేది ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే గురుగారితో మాట్లాడండి. నమస్తే శ్రీలక్ష్మి గారు, మీ బ్రదర్ యొక్క జన్మ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం అమ్మా. నాలుగో పాదం వృశ్చిక రాశి, తులా లగ్నం. ప్రస్తుతం శుక్రునిలో కేతు యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. శుక్రదశ ఎండింగ్ లో ఉందమ్మా, 20 ఇయర్స్ కంప్లీట్ అయిపోబోతుంది. రేపు జూన్ 20 నుంచి మీకు రవి యొక్క దశ స్టార్ట్ అవుతుంది. అబ్బాయికి రవి దశ స్టార్ట్ అవబోతుంది. రవి కూడా ఉండటం ద్వితీయ స్థానంలో, రవి శని చంద్ర శుక్రులు కలిసి ఉన్నారు. రవి దశ చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కాలసర్ప దోషం ఉంది, దాంతో పాటుగా గురు చండాల యోగం ఉంది. గ్రహస్థితి కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయమ్మా. దీనికి ఒక జాతి పచ్చ ఒకటి ఇమిడియట్ గా ధారణ చేయించండి. ఒక 3 క్యారెట్స్ లో కుడి చేతి చిటికిన వెలికి పెట్టించండి. జాతి పచ్చ కుడి చేతి చిటికిన, అవునండి, ఎమరాల్డ్ వెండిలో అన్న పెట్టుకోవచ్చు, బంగారంలో అన్న పెట్టుకోవచ్చు అమ్మా. బుధవారం నాడు పెట్టుకోమని చెప్పండి. గురువు గారు చెప్పేది ముందు వినండి అమ్మా, తర్వాత మళ్ళీ మీరు అడుగుదురు గాని. అవునండి, గురువు గారు చెప్తున్నప్పుడు మీరు వినకుండా ఉంటే ఎలా మీకు అర్థం అవుతుంది? టీవీ వాల్యూమ్ తగ్గిస్తే కొంచెం చక్కగా వినిపిస్తుంది మీకు. ఓకే వినండి. రవి దశ జరుగుతుంది అమ్మా, రేపు 2016 జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. రవి దశ స్టార్ట్ అవడంతో చాలా వరకు బాగుంటుందమ్మా. కాకపోతే ఏంటంటే గురు చండాల యోగం, కాలసర్ప దోషం ఉంది, దాంతో పాటుగా శుక్ర చంద్ర శనీశ్వర రవులు కలయిక ఉంది జాతక చక్రంలో. దానివల్ల కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. ఒకసారి వీలైతే పర్సనల్ గా కలవడానికి ట్రై చేయండి, ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా తెలుసుకోండి. మీకు కలిసినట్లయితే మీకు పూర్తి వివరాలు చెప్పి నేను కొన్ని పరిహారాలు చెప్తాను. రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి వెంటనే. రైట్ అమ్మా, శుభం అమ్మా. గురుగారు చెప్పినట్లుగా పరిహారాలు అది చేసుకుని చక్కగా మంచి ఉద్యోగాన్ని పొందండి. మరి గురుగారు ఈరోజు మీరు చెప్తూ ఉన్నారు రూలింగ్ ప్లానర్జీలో రిజల్ట్ ఆఫ్ ద డే ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నారు? మరొక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో. హలో నమస్కారం. నమస్కారం అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సంధ్యారాణి అండి, మేము హైదరాబాద్ నుంచి కాల్ చేస్తాం. సంధ్యారాణి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి అండి, నరసింహరావు. ఓకే అండి, అతని పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అతని పేరు జి నరసింహరావు అండి. జి నరసింహరావు 1980లో పుట్టిండు. 1980 నవంబర్ 11 లో. ఏ నెలలో పుట్టారు? నవంబర్ 19 మేడం. 19th November 1980. సమయం చెప్పండి అమ్మా. 7:30 మార్నింగ్ లో. 7:30. ఎక్కడ పుట్టారండి మేడం? ఎక్కడ పుట్టారు? ఇక్కడ హాస్పిటల్ హైదరాబాద్ ఏరియానా మేడం? హైదరాబాద్ లోనేనా, వేరే ఊరా? హైదరాబాద్ లోనే. ఓకే అమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు సంధ్యారాణి గారు? అది బిజినెస్ పెట్టామండి, అయితే అది ఫెయిల్ అయింది, చాలా ఇబ్బందులు అయిపోయినాయి దాంట్లో. ఏం బిజినెస్ అమ్మా మీరు పెట్టింది? ఇస్తరాకులది సార్. ఇస్తరాకులది పెట్టారు. ఓకేనమ్మా, మీ ఆయనది నక్షత్రం రేవతి నక్షత్రం, 1వ పాదం మీనరాశి, వృశ్చిక లగ్న జాతకులు.
ప్రస్తుతం శుక్రునిలో శనేశ్వరుని యొక్క అంతర్ధ జరుగుతూ ఉంది. జాతక చక్రంలో మనం పరిశీలన చేసినప్పుడు ముఖ్యంగా కాలసర్ప దోషం ఉంది జాతక చక్రంలో. కాకపోతే చంద్రుడు బయట ఉండటం వల్ల కొంతవరకు పర్వాలేదని చెప్పి చెప్పచ్చు, ఒక 30% దోష నివారణ అయ్యింది. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి శనేశ్వరుని దశ, లాభస్థానంలో ఉన్న శనేశ్వరుడు కొంచెం డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు. లగ్నం మీద కూడా దృష్టి పడిందమ్మా. దాంతోపాటుగా తృతీయ స్థానంలో కేతు ఉండటం జరిగింది. ఈయనకి ఒక కనక పుష్యరాగము, ఒక కెంపు విడివిడిగా ధారణ చేయించండి. ధారణ చేయించేసి మీరు ఎక్కువగా శ్రీ సూర్యనారాయణమూర్తి యొక్క స్తోత్రాలు పఠనం చేస్తూ ఉండండి. అరసవెల్లి కానీ కోణార్కు కానీ ఒకసారి దర్శనం చేసుకోండి. అక్కడ జరిగే స్పెషల్ పూజల్లో పాల్గొండి. దాంతోపాటుగా మనం చూసినట్లయితే సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం ఒకటి చేయించండి. ఇంకా మిగిలిన విషయాలు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి పర్సనల్గా కలవండి, హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి. క్లియర్గా పూర్తి జాతకం అనాలిసిస్ చేసి కొన్ని పరిహారాలు చెప్తాను. బిజినెస్లో కూడా మంచి చేంజెస్ అనేవి వస్తాయి. శుభం. మా గురువుగారు చెప్పినట్లుగా మీరు చక్కగా పాటించండి, మంచి వ్యాపారం అనేది మీకు అభివృద్ధి అది అవుతుంది. మరి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి మీరు కూడా ఎవరైనా సరే మీ జాతకంలో ఉన్న దోషాలను కానీ లేదంటే పరిహారాలు చేసుకోవాలనుకున్నా లేదంటే అక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది మీ జాతకం గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలిసి గురుగారితో మాట్లాడచ్చు. గురుగారు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో 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 నమస్కారం అండి, మీ పేరు? తిరుమల పవన్ కుమార్ అండి. హలో, తిరుమల పవన్ కుమార్ అండి. తిరుమల పవన్ కుమార్ గారు ఎవరి జాతకాన్ని పరిశీలించాలండి? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/3/1975. 1975. సమయం చెప్పండి. సమయం మార్నింగ్ 4:00 అండి. 4:00. హలో, ఎక్కడ పుట్టారు? ఎక్కడ పుట్టారు చెప్పండి. ఎక్కడ పుట్టారు, ఏ ఏరియాలో పుట్టారు? హైదరాబాద్ అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు పవన్ గారు? ఏదండి ఫ్యూచర్ అదే ఎట్లా ఉంటుంది అని తెలుసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారండి మీరు? పవన్ గారు మీరు ఏం చేస్తున్నారు ప్రజెంట్? ప్రజెంట్ ఇప్పుడు చేయట్లేదండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? హెల్త్ రీజన్స్ వల్ల చేయట్లేదు. ఓకే ఓకేనండి. మీ జన్మ నక్షత్రం విశాఖ రెండవ పాదం తులారాశి మకర లగ్న జాతకులు. ప్రస్తుతం మీకు బుధునిలో రాహువు యొక్క అంతర్ధ జరుగుతూ ఉందండి. మీ జాతక చక్రంలో పరిశీలన చేసినప్పుడు ముఖ్యంగా రాహుకేతు నీచస్థానంలో ఉండటం జరిగింది. దట్టు అష్టమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. ద్వితీయంలో ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ధనం అనేది ఎంత సంపాదించినా కూడా నిలబడదండి, బాగా ధన వ్యయం అయిపోతూ ఉంటుంది, ఖర్చు అయిపోతూ ఉంటుంది. 10 రూపాయలు ఇన్కమ్ కనబడితే మనకి 15 రూపాయలు ఖర్చు కనబడుతూ ఉంటుంది. ఎప్పుడు లోటులో నడుస్తూ ఉంటుంది, డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. దాంతోపాటుగా లగ్నాధిపతి షష్ఠ స్థానంలో, ఆరోగ్యకారు కూడా అనారోగ్య స్థానంలో పట్టడం వల్ల ఆరోగ్యపరంగా కూడా మనకి కొంచెం ఇబ్బందులు కనబడేటువంటి ఛాన్సెస్ కనబడుతూ ఉన్నాయి. ఇవి ఎముకలు రిలేటెడ్ కానీ లేకపోతే మోకాళ్ళకి భుజాలకి ఇటువంటి వాటికి సంబంధించినటువంటి పెయిన్స్, స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు అనేవి ఎక్కువ కనబడుతున్నాయి. ఒకసారి వీలైతే పర్సనల్గా కలవడానికి ట్రై చేయండి. మీ పూర్తి జాతక విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా గ్రహస్థితి అంత అనుకూలంగా కనబడట్లేదు. ఒకసారి కలిస్తే మనం మిగిలిన విషయాలన్నీ కూడా మాట్లాడుకొని కొన్ని పరిహారాలు చేసుకుంటే లైఫ్లో మంచి చేంజెస్ అనేవి కనబడడానికి అవకాశం అనేది ఉంటుందండి. గురుగారు మరి ఇప్పుడు రిజల్ట్ ఆఫ్ ద డే అది చెప్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట ఆయన. ఆయన ఒక టీచర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన పనిచేస్తూ కూడా కొంచెం ఆయన హెల్త్ రీజన్స్ కొంచెం ప్రాబ్లం ఉండటం, వైఫ్ హెల్త్ కూడా అంతగా అనుకూలంగా లేకపోవడము, చేసే జాబ్లో కూడా కొంచెం టెన్షన్స్ ఉండటము, ఇవన్నీ ఉండటంతో ఒకసారి మనం కలవడం జరిగింది. సో కలిసినప్పుడు ఆయనకి నేను ఒక పగడము, ఒక కనకపుష్టి రాగము ధారణ చేయమని చెప్పి చెప్పాను. చెప్పిన తర్వాత మీకు ఒక 6 మంత్స్లోనే మంచి ఆఫర్ ఒకటి వస్తుందండి, మీకు ఒక మంచి సెలబ్రిటీ అవుతారు మీరు, ఏదో మీకు జనాకర్షణ కనబడుతుంది జాతక చక్రంలో, ఏదో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయని కొన్ని పరిహారాలు కూడా చెప్పాను. చెప్పగానే ఆయన వెంటనే, అదేంటండి నేను ఒక సామాన్యంగా ఉన్నాను, ఇప్పుడే నాకు హెల్తే బాగాలేదు, మీరు ఏంటంటే చెప్తున్నారంటే గ్రహస్థితి ఏదైతే ఉందో దాన్నే నేను చెప్తున్నానండి, ఒకసారి మీరు ఇలా చేసుకోండి బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది.
ఆయన జనరల్ గా మన ఏవైతే ఉంటాయో కార్టూన్స్ అటువంటి రాస్తూ ఉండేవాళ్ళు. రాస్తున్నప్పుడు ఒక న్యూస్ పేపర్, ప్రముఖ న్యూస్ పేపర్కి ఆయన పంపించడం జరిగింది. అవి పంపించినప్పుడు ఆయన యొక్క కార్టూన్స్ నచ్చి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక మంచి సంస్థ వాళ్ళు ఆయనకి ఫోన్ చేసి వెంటనే మీకు సంబంధించినటువంటి ఏమన్నా రాశారా మీరు ఆల్రెడీ కార్టూన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడగడం జరిగింది. ఉన్నాయండి, నా దగ్గర రెడీగా ఒక 500 కార్టూన్స్ వరకు ఉన్నాయని చెప్పి అంటే వాళ్లే ఆయన్ని ఫోన్ చేసి ఆ మెటీరియల్ అంతా తీసుకొని దాన్ని పబ్లిష్ చేసి ఆ బుక్ రిలీజ్ చేసి ఆయన్ని ఒక సెలబ్రిటీ చేశారు. సో ఈ లైఫ్లో ఎవరికైతే టర్నింగ్ పాయింట్ ఉంటుందో అనేది మనం ముందే తెలుసుకొని కొంచెం పరిహారాలు రత్నధారణ చేసుకున్నట్లయితే లైఫ్లో డెవలప్మెంట్ అనేది అనన్య సామాన్యంగా ఉంటుంది, ఎవరు ఊహించిన విధంగా ఉంటుంది. దాంతో ఆయనకి ప్రొఫెషన్లో టెన్షన్ రిలీఫ్ అయిపోయింది, వారి వైఫ్ హెల్త్ క్యూర్ అయిపోయింది, ఈయన హెల్త్ కూడా చాలా చక్కగా తయారైంది. ఆయన ప్రతిసారి కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు, అప్పుడప్పుడు నన్ను కలుస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఏంటంటే మనకి ఈ శాస్త్రాన్ని అందించినటువంటి గొప్ప గొప్ప మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ యొక్క రిజల్ట్ అనేది తెచ్చుతుందని చెప్పి నేను చెప్తున్నాను. కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో మేడం, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేడం, నేను విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నానండి. పేరు చెప్పండి. మేడం, నా పేరు జి సాయి రమేష్ అండి. సాయి రమేష్. అవునండి. మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా రమేష్ గారు? మేడం, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26th August 1991 అండి. మరొకసారి చెప్తారా? 27 ఓకే ఆగస్ట్ ఓకే 1991 అండి. ఓకే అండి, సమయం చెప్పండి. మేడం, సమయం ఎగ్జాక్ట్ గా సరిగ్గా తెలియదండి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అంటే అంటే ఉదయం గానీ మధ్యాహ్నమా సాయంత్రమా లేదంటే మిడ్ నైట్ అట్లా ఉంటుంది కదా? నైట్ అయిపోయిందండి. 27 మార్నింగ్ తెల్లవారండి. 27 మార్నింగ్ తెల్లవారుజామున. 26 నైటా అండి? మీరు 26 నైట్ పుట్టారా? సార్ కాదు సార్, 24 నైట్ అయితే 27 స్టార్ట్ అవుతుంది కదండి. ఓకే ఓకే, తెల్లవారుజామున. అవును సార్. తెల్లవారుజామున 3-5 మధ్యలో అనుకోవచ్చా? అవును సార్, 3:45 పుట్టానండి. 3:45 అండి? అవును సార్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు రమేష్ గారు? గణేష్ మేడం నా పేరు. గణేష్. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, నేను గవర్నమెంట్ జాబ్కి ఫైల్ చేస్తున్నాను మేడం, నా తక్కువ యోగ్యత ఉందా లేదా అని కొంచెం తెలుసుకున్నాను. ఓకే, ప్రజెంట్ ఏం చేస్తున్నారు? ప్రజెంట్ దానికే ప్రిపేర్ అవుతున్నానండి, అన్ని దగ్గరికి వచ్చి పోవడం అది జరుగుతుంది. ఓకే, గురుగారితో మాట్లాడండి. గణేష్ గారు, మీ జన్మ నక్షత్రం ధనిష్ట నక్షత్రం, 3వ పాదము కుంభరాశి, కర్కాటక లగ్న జాతకులు. ప్రస్తుతం మీకు గురువులో శనేశ్వరుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. ఓకే, దాంతోపాటుగా మీకు లగ్నాధిపతి చంద్రుడు అష్టమంలో ఉన్నాడండి. మీ ఆలోచనలు ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండవు, ఎప్పుడూ మార్పును కోరుకుంటూ ఉంటారు. ఇవాళ ఉన్నటువంటి ఆలోచన రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు, స్థిరత్వం ఉండదు, చంచలత్వంగా ఉంటూ ఉంటుంది. కొంచెం మీరు స్థిరత్వాన్ని మెయింటైన్ చేయాలి. ఒక డెసిషన్ తీసుకోవడానికి ముందు ఎక్కువ ఆలోచించండి, ప్రాబ్లం లేదు. వన్స్ మీరు డెసిషన్ తీసుకున్న తర్వాత మీరు దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉండి దాన్నే మీరు ప్రోగ్రామ్ చేసుకుంటూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే లైఫ్లో మంచి డెవలప్మెంట్ అనేది కనబడుతుంది. జాతక చక్రంలో బుధ, గురు, శుక్ర, రవులు ద్వితీయ స్థానంలో కలవడం జరిగింది. దాంతోపాటుగా తృతీయంలో కుజుడు ఉండటం జరిగింది. వివాహం అయిన తర్వాత మీకు మంచి డెవలప్మెంట్స్ అనేవి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయండి. దాంతోపాటుగా మీకు గవర్నమెంట్ జాబ్ అనేది రావడానికి కొంచెం అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే స్థిరమైన చిత్తంతో, పట్టుదలతో, ఏకాగ్రతతో మీరు చేసినట్లయితే మీకు మంచి అవకాశాలు ఉంటాయి. మీరు ఒక పగడం అనేది ఇమీడియట్గా ధారణ చేయండి. ఇంకా మీకు కొంచెం రాబోయేటటువంటి పీరియడ్స్ కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఒకసారి వీలైతే పర్సనల్గా కలవండి, టెలిఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడండి. మీకు కంప్లీట్ జాతకం అనాలిసిస్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాని ద్వారా మీకు లైఫ్లో మంచి డెవలప్మెంట్స్ అనేవి కనపడడానికి అవకాశం ఉందండి. శుభం అండి. గురుగారు, మనకి సమయం అనేది అయిపోయింది. మరి మీరు మామూలుగా ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా శాస్త్రీయ సలహా అనేది, అది ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, మనం శాస్త్రీయ సలహా విషయానికి వచ్చినప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఇవాళ రేపు చాలామందికి వర్క్ డిస్సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో, వాళ్ళు చేసేటటువంటి పని లేకపోతే వాళ్ళు చేసేటటువంటి వృత్తి, వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకి విరక్తి, ఇవన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు చదివేది ఒకటి, చేసేటటువంటి జాబ్ ఒకటి, అదేవిధంగా సొసైటీలో ఏమన్నా కొంచెం సున్నితమైనటువంటి మనస్తత్వంతో ఉండటము, ప్రతి విషయాన్ని కూడా హార్ట్కి తీసుకోవటము,
ఇటువంటివన్నీ కూడా ఏంటంటే ఈ లోకంలో నేను బతకలేనేమో, లేకపోతే ఇటువంటి చాలా మోసపూరితంగా ఉంది లోకం అంతా కూడా, నేనేమో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాను కానీ నాకే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటామండి. సో ప్రతిదానికి కూడా ఒక రెమెడీ, ఒక పరిహారము, లేకపోతే ఒక మంత్రము, ఒక యంత్రము, ఒక జపము, లేకపోతే ఒక పూజ అనేది డెఫినెట్గా దైవబలం అనేది ఈ సృష్టిలో ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది. కంపల్సరీగా దైవం ఎప్పుడైతే మనం నీతిగా నిజాయితీగా నడుస్తూ ఉంటామో ఆయన యొక్క అండదండలు మనకి ఎప్పుడూ కూడా ఉంటాయి. కొంచెం రావటం లేకపోతే మనకు రిజల్ట్ రావటంలో కొంచెం లేట్ ఉండొచ్చు, కానీ డెఫినెట్గా మనకి మాత్రం ఏదైతే మనం పొందాలనుకుంటున్నా అది పొందడానికి అవకాశం ఉంటుంది. దానికి మీరు ఒకసారి కనుక జనరల్గా చూసుకుంటే మనకు సమగ్ర జాతక విశ్లేషణ కనుక చేసుకున్నట్లయితే, కంప్లీట్ హారోస్కోప్ అనాలిసిస్ చేసుకున్నట్లయితే, లైఫ్లో మీకు ఎటువంటి రాబోయేటటువంటి ఉపద్రవాలు ఏమైతే ఉన్నాయో, లేకపోతే మంచి పీరియడ్స్ ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఒక 3 ఇయర్స్ 5 ఇయర్స్ చాలా బాగుంటుందండి. ఆ బాగున్నటువంటి పీరియడ్ని మనం కనుక ఎన్కాష్ చేసుకుంటే, క్యాష్ చేసుకుంటే, మీకు లైఫ్లో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునేటటువంటి అవకాశమే రాదు. చాలా మంచిగా లైఫ్ అనేది డెవలప్మెంట్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక మంచి నార్మల్ వ్యక్తి అనన్య సామాన్యంగా సెలబ్రిటీస్ అవడం జరుగుతూ ఉంటుంది. ఇవాళ మనం రిజల్ట్ ఆఫ్ ద డేలో కూడా దాని గురించే చెప్పుకున్నాం. సో ఎనీ ప్రాబ్లం అంటే ఫ్యామిలీలో ఇవాళ మనం చూస్తే ప్రతి ఇంట్లో ఏదో ఒక సమయం ఏదో ఒక ప్రాబ్లం, విద్య అని, విద్యలో బ్రేక్స్ అని, పిల్లలు సరిగ్గా హెల్త్ బాగాలేదని చెప్పి, లేకపోతే హస్బెండ్కి ప్రొఫెషన్లో గ్రోత్ లేదని చెప్పి, భార్యాభర్తలకి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి, లేకపోతే లీగల్ కేసెస్ ప్రాబ్లం ఉన్నాయని చెప్పి, ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి, ఇల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి, ఇట్లా రకరకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. దానికి ప్రతి దానికి కూడా ఇక్కడ ప్రతి స్థానంలో కూడా నిర్దేశించినటువంటి ఫలితాలని మనం ఖచ్చితంగా నిర్దిష్టంగా చెప్పడానికి అవకాశం ఉంది. సో దాని ద్వారా మీరు మీ సమగ్ర జాతక విశ్లేషణ చేసుకున్నట్లయితే మీకు లైఫ్ టైం రెమెడీస్, లైఫ్ టైమ్ స్టోన్స్ మనం చెప్తాం. ఎందుకంటే పీరియాడికల్ స్టోన్స్, లేకపోతే ఈ 2 ఇయర్స్ పెట్టుకొని తీసేయండి, లేకపోతే ఈ 5 ఇయర్స్ పెట్టుకొని తీసేయండి కాకుండా లైఫ్ స్టోన్ చెప్పాలి. దాంతోపాటుగా రూలింగ్ ప్లానెట్ చెప్పాలి, పాజిటివ్ రూలింగ్ ప్లానెట్, నెగిటివ్ రూలింగ్ ప్లానెట్. నెగిటివ్ రూలింగ్ ప్లానెట్కి మనం కనుక పరిహారం చేసుకున్నట్లయితే పాజిటివ్ ప్లానెట్స్ ఏమైతే ఉంటాయో అవి ఎప్పుడూ కూడా మనకు సంసిద్ధంగా ఫలితాలను ఇవ్వడానికి ఎదురు చూస్తూ ఉంటాయి. కానీ ఏదో ఒక రకమైనటువంటి అడ్డు ప్రాబ్లమ్స్ అనే రావటం ఉంటూ ఉంటుంది. లోన్ శాంక్షన్ అవుతుందండి కానీ మనకి ఏదో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఇంకా మనకి ప్రాసెస్ అవ్వలేదండి, మీకు రావడానికి అవకాశం లేదు, లేకపోతే 2 ష్యూరిటీస్ పట్టురావాలి సార్ అంటారు. మనకేమో ష్యూరిటీస్ దొరకవు. ఆల్రెడీ డబ్బులు 50 లక్షలు బ్యాంకులో రెడీగా ఉంటాయి, మనం తీసుకోవడమే ప్రాబ్లం, కానీ మనకు ష్యూరిటీలు దొరకవు. ఇటువంటి అన్నిటి వాటికి కూడా మంచి పరిహారాలు, మంచి రత్నధారణ, లైఫ్ టైం అనాలిసిస్, లైఫ్ టైమ్ రెమెడీస్ కనుక చిన్న చిన్న పరిహారాలు, ఏవో మనం మంత్రాలు, జపాలు, హోమాలు చేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఏదో దైవ దర్శనం చేసుకోవటం, ఏదో చిన్న కుంకుమార్చన చేయించుకోవటం, లేకపోతే ఏదైనా అభిషేకం చేసుకోవటం, లేకపోతే ఎవరి మతానికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన రిలేటెడ్ అంశాలని మనం కూడా చెప్తాము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరైనా సరే కూడా జాతక విశ్లేషణ చేయించుకున్నట్లయితే లైఫ్లో 100% అనాలిసిస్తో డెవలప్మెంట్సే ఉంటాయండి. సో దాన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి నేను చెప్పడం అనేది జరుగుతుందండి. గురుగారు మాకు చక్కటి శాస్త్రీయ సలహాలతో పాటు చక్కటి జాతకంలో ఉన్న దోషాల గురించి, పరిహారాల గురించి కూడా చాలా చక్కగా తెలియజేస్తున్నారండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.